చెప్పి బయ్యానికి ఎల్లుండి 100 బెడ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నా గానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి తెలియదు 400 డబుల్ బెడ్ రూమ్ కంప్లీట్ అయినా గానీ కూడా అవి ఎందుకు ఓపెన్ చేస్తారని చెప్పేసి మీరు గమనించాలి ఇదే కాకుండా జెచ్చలలో ఇల్లు గూలవట్ట రోడ్ లైనింగ్ లా లక్ష్మారెడ్డి గారు ఒకటే అడుగుతున్నాను రోడ్ గూలవట్టలో కంపెన్సేషన్ ఎందుకు ఇప్పలేదు నీకు చుట్టుపక్కల ఉన్న నీకు నీ కార్యకర్తలకు భూములు గుంజుకోవాలే కానీ పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ కానీ ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇప్పారని కూడా ఇంగిత జ్ఞానం లేని ఎమ్మెల్యే ఇక్కడ ఇదే కాకుండా రాజాపూర్ మండల్ ప్రతి ఇంటికి వెళ్ళినాం రైతు రుణమాఫీ 2000 అప్లికేషన్ వచ్చినాయి మా పిసిసి గారికి సిఎల్పి గారికి 50 అప్లికేషన్ అందజేస్తాము రైతులకు 50000 రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళు కేసీఆర్ గారి అంటే ఈ రోజు ఒక్కొక్కరికి 120000 రూపాయలు ఉన్నది వాళ్ళకి నోటీసులు కూడా వచ్చినాయి ఇదే కాకుండా మీరు చూస్తే బాలనగర్ మండల్ లక్ష్మారెడ్డి గారు ఎక్కడైతే భూములు కొట్టారో అక్కడ రోడ్లు వస్తాయి కానీ చిన్న రేవలే నుండి బాలనగర్ కి రోడ్ కి సంవత్సరం అయింది ఎందుకు ఏపీ లేదు అప్రూవల్ అయిందని చెప్పిన వాళ్ళ లక్ష్మారెడ్డి గారు ఇదే కాకుండా నవపేట చూస్తే అక్కడ రోడ్లు బాగాలేవు ఉదండపూర్ రికవరీ కోసము మొత్తం మట్టి అంటున్నారు తప్ప వేరే పనే ఏమి లేదు మా ఎస్పీ సోదరులకు తెల్ల సారా చేస్తేనేమో జైలు పీడి యాక్ట్ మన కవిత కలర్ సారా చేస్తే మన జైలుకి ఎందుకు పంపించలేదు సమయం తక్కువ కాబట్టి మీ ఇంటికి వస్తాను మీ సమస్యలు తెలుసుకుంటాను ఉదండపూర్ రిజర్వాయర్ వాసులకి వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాడతానని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మన హిమాచల్ ప్రదేశ్ సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నాను జై కాంగ్రెస్ నడుచుకుంటూ వచ్చాం ఈ మార్గ మధ్యంలో పోత్ శాసనసభ నియోజకవర్గం అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇతర జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రబంధనాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు అనేక జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు స్నేహితులు నాయకులు పెద్దలు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని నాకు సహకరించి ముందుకు నడిపించుకుంటూ వస్తున్నటువంటి మీ అందరికి కూడా వేదిక మీద చాలా మంది పెద్దలు వాళ్లకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ పీపుల్స్ మార్చ్ అనేది పెద్దలు చెప్పినట్టుగా ఇదేదో ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో చేసేటువంటి పాదయాత్ర కాదు ఈ పీపుల్స్ మార్చ్ ఫర్ ఎ చేంజ్ ये हमारे हिमाचल में जब हम युवा कांग्रेस में थे हनुमान साहब जी इंचार्ज भी थे हमारे के राजू जी सिंह बाबू जी नदीम जावेद जो एआईसीसी के सेक्रेटरी है रोहित चौधरी जी एआईसीसी యాత్ర పూర్తి అయ్యే వరకు మనమందరం కూడా వారికి సపోర్ట్ గా ఉండాలని అలాగే మీ పాలమూరు చెందిన యువకుడు మా శాసన పార్లమెంట్ సభ్యులు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అలాగే మా ఇంకా వేదిక మీద మా చిన్ననే ఉన్నాడు ఇళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటామని మీ అందరూ కూడా మాట్లాడుతున్నాను రైతులే కాదు నిరుద్యోగులే కాదు పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు కూడా మా పట్టిగా చెప్పారు ఇప్పుడు మా ఇన్ఛార్జ్ సెక్రటరీ మీరు ఒక స్టార్ క్యాంపెయినర్ కాకుండా ఒక పాలమూరు ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఈ రోజుకి
40% పూర్తి కాలే దీని తర్వాత మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇయాల మల్లన్న సాగర్ ఉన్న పోచమ్మ ఇయాల 2 లక్షల కోట్లు పెట్టి పూర్తి చేసింది అదే పాలము ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ నువ్వు అక్కడ కరీంనగర్ల మా జీవన చేతిలో సాగు తనుగడి 2వసారి 10,000 ఓట్లతో గెలిచినావు పూర్తిగా ఉన్నాయో 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఆ అసంపూర్తి ప్రాజెక్టులని పూర్తి చేయనందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఓటర్లు శిక్షించక తప్పదు అని చెప్పి మనజేస్తాను मुख्यमंत्री మల్లికార్జున్ గౌడ్ గారు కీర్తి శేషుల్ జైపాల్ రెడ్డి గారు సమర సింహారెడ్డి గారు మహేంద్రనాథ్ గారు ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు అదే విధంగా పండుగ సాయన్న లాంటోళ్ళు ఈ జిల్లాలో ఎంతో మంది వీరులు ఎంతో మంది గొప్ప పరిపాలన దక్షకులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన కల్వకుంట్ల కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగిస్తే అక్కడి భయంతోటి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళ సభ్యుడిగా మనం గెలిపించడం జరిగింది ఆనాడు కృష్ణా నది ఉప్పొంగి 2010లో అలంపూరు అతలాకుతలమైత ఇచ్చండు నీళ్ళల్లో మునిగి నిరాశ్రయులైన పేదలకు బంజారాయిల్చులో ఆయన బంగళా అమ్మి పేదలకు ఇల్లు కట్టిస్తాని ఆయల్ల మాట చదృతి చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రం పాలమూరు బిడ్డల కోసం రావాలి ఈ పాలమూరు ప్రాంతం ఈ గడ్డ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని ఆయల్ల మనకు మాట ఇచ్చారు ఇయాల ఈ పాలమూరు జిల్లాకు మిగిలింది ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వలస వచ్చినోని మనం ఆదరిస్తే వలసబోయే మనల్ని చంద్రశేఖరరావు గారు నిరాకరించడం కాలిపోవడం ఆగలే మోటార్లు పేలిపోవడం ఆగలే ఇయాల నిరుద్యోగ యువకులు మా బోయలు మా వడ్డర్లు ఇయాల రాళ్ళు కొట్టుకొని బతికే పరిస్థితి ఇంకా ఈ పాలమూరు జిల్లాకు దాపురించింది నిన్న మొన్న నేను చూసిన కొట్టుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి ముఖ్యమంత్రి అంటున్నాడు నేను అడగదల్చుకుని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు 60 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని 1569 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకుని ఈ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే